శ్రీ గురుభ్యో నమః హరిః ఓం. హిందూ తత్వం ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అండి. ఈ రోజున అన్నపూర్ణాదేవిగా ఉండేటువంటి అమ్మవారిని ఏ విధంగా అర్చన చేయాలి, ఏ విధంగా ఆరాధన చేయాలి, ఏ విధమైనటువంటి మంత్రంతో అమ్మవారిని అర్చన చేస్తే సంపూర్ణమైన ఫలితాలు పొందుతామో ఈ విషయాల గురించి చర్చించుకుందాం. మూడవ రోజు ఉండేటువంటి అన్నపూర్ణాదేవి యొక్క స్వరూపాన్ని భక్తులందరం కూడా ఓం క్లీం శ్రీం పరతత్వ స్వరూప అన్నపూర్ణాదేవి ఏ నమః అనేటువంటి నామాంతో అర్చన చేయండి మహానుభావుడు వ్యాస భగవానుడు చెప్పాడు. అటువంటి నామాన్ని ముందుగా చేర్చి అన్నపూర్ణ అష్టోత్తర శతనామాదులతో అర్చన నిర్వహించి ధూపదీప నివేదనతో దధ్యోజనాన్ని నివేదన చేసి తెల్లగా ఉండేటువంటి కుసుమాలు శ్వేత పుష్పాలతో అర్చన అంటే అమ్మవారికి చాలా ప్రీతి. తెల్లగా ఉండేటువంటి సంపెంగ పుష్పాలు, అందులో తెల్ల సంపెంగ పుష్పాలు అంటే మరింత ప్రీతి పొందుతుంది అమ్మవారు. అలా తెల్లగా ఉండేటువంటి సంపెంగ పుష్పాలతో అర్చన చేసి సాయంకాల సమయంలో అమ్మవారి యొక్క ప్రతి ముందు అన్నపు రాశి పోస్తారు. అంటే అన్నాన్ని వార్చి అన్నాన్ని కుంభంగా రాశిగా పోసి ఆ రాశి చుట్టూ తెల్లని వస్త్రాన్ని అమర్చి పైభాగంలో పసుపు కుంకాదులతో అలంకారం చేసి దాని పైభాగంలో అమ్మవారి యొక్క స్వరూపాన్ని కనిపించేటట్టుగా, అంటే అన్నపూర్ణాదేవి చిత్రానికి శిరోధర్శనం అయ్యేటట్టుగా, అంటే శరీరం అంతా కూడా అన్నంలో ఉండి ఒక శిరస్సు మాత్రం బయట కనిపించేటట్టుగా అలంకారం చేస్తారు. అలా అమ్మవారికి అలంకారం చేసి విశేషమైనటువంటి అర్చన చేస్తే, అష్టోత్తర శతనామాలు అర్చన చేస్తే తల్లి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుతారని, ఆహారంతో పాటుగా ఆనందాన్ని కూడా పొంది చక్కనైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి జీవనాన్ని గడుపుతారని మనకి మూడో రోజు అర్చన చేసిన ద్వారా తెలియజేస్తూ ఉంటారు మహానుభావులు. ఇలా అమ్మవారి పూజా మహోత్సవం నిర్వహించి తల్లి కృపకు పాత్రలు అవుతారని తెలియజేస్తున్నాను. నమస్తే.